ఒత్తిడి మీలోని భాగంకాదు మీరు ఒత్తిడికి గురయ్యేదెందుకంటే మీ మనసుని ఎలా నిర్వహించుకోవాలో మీకు తెలీదు ఈ మనసుని నిర్వహించుకోవడంపై వహించలేదు అలాగే ఈ ఎలా నిర్వహించుకోవాలో ఈ ఎలా నిర్వహించుకోవాలో ఈ శక్తులను ఎలా నిర్వహించుకోవాలో వీటి గురించేమీ తెలీదు మీరు అంత అధునాతన వ్యవస్థని ఆకస్మికంగా నిర్వహిస్తున్నారు మీరు ఒత్తిడికి గురవడం అనేది ఎరుక లేకుండా జీవించడం వల్ల కలిగిన సహజ పరిణామమే అందులో ఇక వేరే ఆలోచనే లేదు మీ జాబు ఒత్తిడి కలిగిస్తుందనుకోకండి ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్ స్టూడెంట్లా ఉండటం కూడా ఒత్తిడే మీకు కాలేజీ నుంచి బయటకొచ్చాక ఉద్యోగం దొరక్కపోతే అది కూడా ఒత్తిడే ఉద్యోగం దొరికితే అది తీవ్రమైన ఒత్తిడి మీకు పెళ్లి కాకపోతే అది కూడా ఒత్తిడే మీకు అయిపోయిందనుకోండి నేనేం చెప్పను మీకు పిల్లలు లేకపోతే అది ఒత్తిడి మీకు పిల్లలుంటే ఒత్తిడితో జుట్టు పీక్కుంటారు కాబట్టి మీ ఉద్యోగము మీ జీవన పరిస్థితులో మీ ఒత్తిడి కాదు మీ వ్యవస్థను నిర్వహించుకోవడం తెలియకపోవడమే ఒత్తిడి కారణం ఇది మీరనుకున్నట్టుగా జరిగితే మీరు ఒత్తిడి గురికారు మీరు సులువైన ఇన్నర్ ఇంజనీరింగ్ ని రోజుకి ఇరవై ఒక్క నిమిషాలు చేస్తే మీ పల్స్ రేట్ చూసుకోండి తినడానికి ముందు ఇంకా తిన్న తరువాత ఇలా ఒక ఆరు వారాలు చేయండి పల్స్ రేట్ చెక్ చేసుకోండి అది గణనీయంగా తగ్గిపోతుంది ఇంకా ఏవో ప్రమాణాలు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కాని మీరిది ల్యాబ్కి వెళ్లక్కర్లేకుండా మీ అంతటా మీరే చెక్ చేసుకునే సులువైన సూచిక అంతే క్రియాశీలతో ఉంటూ పల్స్ రేట్ తగ్గిపోవడం అంటే మీ వ్యవస్థ ఒక రకమైన హాయితో సాగిపోతుందని అంటే దానర్థం అది ఎంతో సామర్థ్యంతో పనిచేస్తున్నదనమాట మీ కారుని గనక రెండు వేల ఆర్పీఎంతో నడుపుతూ ఉంటే ఇంజిన్ ఒక లక్ష కిలోమీటర్ల వరకు వస్తున్నదనమాట లేదా మైళ్లు అదే ఇంజిన్ని ఐదు వేల ఆర్పిఎంతో నడిపితే అది కేవలం యాభై వేల మైళ్లు లేదా ఇంకా తక్కువకే రావచ్చు ఎందుకంటే అనవసరమైన స్పీడ్తో నడపడం వల్ల కాబట్టి ఇది చేయాల్సిందంతా సులభంగా చేయగలుగుతోందంటే దానర్థం ఇది మంచి సామర్థ్యంతో నడుస్తోందని ఎటువంటి యంత్రమైనా తక్కువ ఘర్షణతో ఉందంటే మంచి సామర్థ్యంతో నడుస్తూ తక్కువ ఒత్తిడితో సహజంగానే ఎక్కువ ఉత్పత్తినిస్తుంది మీరు ఇన్నర్ ఇంజనీరింగ్ చేయడానికి ఇది ఖచ్చితంగా సరియైన సమయం ఇన్నర్ ఇంజనీరింగ్ అనేది అంతర్ముఖ ఎదుగుదలకు ఒక శక్తివంతమైన ప్రక్రియ ఇది మీ శరీరం మనసు భావాలను ఇంకా మీలోని ప్రాథమిక శక్తులను నిర్వహించుకునే విచక్షణను కలిగిస్తుంది ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రక్రియలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి రక్తపోటును ఇంకా ఒత్తిడిని తగ్గిస్తాయి ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రక్రియలు మనిషి ప్రశాంతతను ఇంకా భావోద్వేగ సమతుల్యతను మెరుగుపరుస్తాయని కూడా తేలింది ఆత్మజ్ఞాని అయిన గురిచే శక్తివంతమైన యోగా ప్రక్రియలోకి దీక్ష పొందడం అనేది ఎంతో అమూల్యమైన అవకాశం ఈరోజే నమోదు చేసుకోండి